మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రేపు వచ్చేటటువంటి శుక్రవారం వచ్చే అధిక మాసంలో వచ్చే ఈ యొక్క శుక్ర అమావాస్య ఎన్నో సర్వశక్తులను కలిగినటువంటి అమావాస్య. ఈ యొక్క అమావాస్య రోజున గ్రహాలలో ఎన్నో మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఈ యొక్క మార్పుల కారణంగా కొన్ని రాశుల వారి యొక్క జీవితంలో కొత్త వెలుగులు రాబోతూ ఉన్నాయి. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ రాశుల వారికి కొన్ని ఏళ్లుగా పట్టినటువంటి దరిద్రం అంతా కూడా తొలగిపోయి సుఖ సంతోషాలను తప్పకుండా అనుభవించబోతూ ఉన్నారు. ముఖ్యంగా శనిగ్రహం యొక్క అనుగ్రహంతో విపరీతమైనటువంటి రాజయోగం ఈ రాశుల వారికి పట్టబోతూ ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. శుక్రవారము అంటే అమ్మవారికి, అందులోనూ గ్రామ దేవతలకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు. నిరంతరము గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి నిరంతరము కూడా మారుతూనే ఉంటాయి. గ్రహాల యొక్క స్థితిగతులను అనుసరించి ఒక మనిషికి మంచి ఫలితాలు, చెడు ఫలితాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అయితే కొంతమంది మంచి ఫలితాలను అదేవిధంగా చెడు ఫలితాలను కూడా తట్టుకునేటటువంటి విధంగా ఉన్నట్లు అయితే, మరికొంతమంది అయితే చెడు ఫలితాలను తట్టుకునేటటువంటి విధంగా మాత్రము ఉండలేరు. కొంతమందికి అద్భుతమైన మంచి పరిణామాలు అనేవి ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనకు జరిగేటటువంటి ప్రతి విషయము కూడా గ్రహాల యొక్క స్థితిగతులపైనే ఆధారపడి ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకనంటే ప్రతి మనిషి కూడా మొత్తం 12 రాశులలోనూ జన్మిస్తూనే ఉంటారు. ఈ 12 రాశులలోనూ ఏదో ఒక రాశిలో మనం పుట్టడం జరుగుతుంది. ఆ రాశులకు సంబంధించి గ్రహస్థితులను అనుసరించి మనకు ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమంది ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా ఫలితాలు తారుమారు అవుతూ ఉంటాయి. వారిలో కొంతమంది సంతోషంగా జీవిస్తే కొంతమంది మాత్రము ఎప్పుడూ కూడా బాధలకు గురి అవుతూనే ఉంటారు. దీనికి కారణము ఏమిటంటే వీరు జన్మించిన టైము, నక్షత్రము, రోజు అన్నీ కూడా వీరిపైనే ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పూర్వజన్మ కర్మ ఫలితం అనేది కూడా అనుభవించాల్సి ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి పూర్వజన్మ ఫలితాలను బట్టి కూడా ఉంటూ ఉంటాయి. ఒకే రాశిలో జన్మించిన ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా మనిషి యొక్క జీవితము అనేది నిత్యము కూడా ఒక పోరాటం అని మనం చెప్పుకోవచ్చు. రేపటి కోసము ఈరోజు ఒక పనిని చేయాలి, రేపు సంతోషంగా ఉండాలి అంటే ఈరోజు దానికోసము కాస్త శ్రమ పడాల్సిందే. అప్పుడు మనము రేపు సంతోషాలను మనము అనుభవించగలము. ప్రతి ఒక్కరికి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క కాలంలో ధనము అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటుంది. ఎందుకంటే ధనము లేనిదే ఈ యొక్క జగత్తులో ఏది ఉండదు. కాబట్టి మనము ఏదైనా కొనాలి అన్నా, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, ఏ వస్తువు మనం కొనుక్కోవాలి అన్నా ధనం అనేది చాలా అవసరము. ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క రోజులలో ధనం విధం జగత్తు అని అంటారు. కొన్ని గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాలు కారణంగా కొన్ని రాశుల వారికి ఎనలేనటువంటి అదృష్టము అనేది పట్టబోతుంది. ఆ రాశులు ఏంటో, ఆ రాశులకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఎటువంటి యోగాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి సింహరాశి వారు. ఈ సింహరాశి వ్యక్తులకు రాహు యొక్క సంచారము, అదేవిధంగా కేతువు యొక్క సంచారము భాగ్యస్థానంలో రుణాదిత్య యోగము అనేది ఏర్పడుతూ ఉండటము, అదేవిధంగా రవిగ్రహము కూడా అత్యంత అనుకూలంగా ఉండటము ఈ యొక్క కారణాలు అన్నిటి చేత సింహరాశిలో జన్మించినటువంటి జాతకులకు ఒక మార్పు అనేది సంభవించబోతూ ఉంది. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో రాహువు, కేతువు, రవిగ్రహాలు ఏవైనా వీటిలో రెండు గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులకు తప్పకుండా ఈ రాశి వారికి లక్ష్మి కుబేర యోగము అనేది తప్పకుండా పడుతుంది. వీరి యొక్క జీవితంలో తప్పకుండా ఎన్నో మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి.
సింహరాశి వారికి తప్పకుండా మంచి ఆఫరు అనేది వీరి యొక్క జీవితంలో తప్పకుండా చూడడము జరుగుతుంది. చక్కటి లాభాలను గడిస్తారు, ఎన్నో ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఏదైనా స్థలము ఎప్పటి నుంచో అమ్మడానికి ప్రయత్నాలు కనుక చేస్తూ ఉన్నట్లు అయితే వారికి ఇది మంచి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అది అమ్మడానికి అవ్వలేదు అని బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తులకు వారికి ఒక్కసారిగా ఆ స్థలానికి సంబంధించి అత్యధికమైనటువంటి రేటు అనేది రావటము, అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి హామీ అనేది రావటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా పెద్ద పెద్ద వ్యాపారాలకు సంబంధించి సానుకూలమైనటువంటి సంకేతాలు అనేవి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క స్థితిగతులు అనేవి మారేటటువంటి అవకాశాలు చాలా వరకు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. తరువాత వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి జాతకులకు మంచి కాలము. వీరికి రాహు యొక్క దోషాలు అనేవి ఉన్నప్పటికీ కేతువు గురువు నుంచి విడిపోయి అదేవిధంగా గురుగ్రహం యొక్క అనుగ్రహము కారణం చేత ధనస్థానంలో అనుకూలమైనటువంటి స్థితిగతులు అనేవి ఉండటం వలన వృశ్చిక రాశి జాతకులకు మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. ఏదైతే సప్తమ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాల యొక్క సంచారం అనేది జరుగుతూ ఉందో, రవి వృశ్చిక రాశి వారికి అత్యంత శుభుడు కాబట్టి కుజరాహువులకు ఉండేటటువంటి సంబంధము ఎంతో శుభ సంబంధము కాబట్టి రవి గ్రహం యొక్క అనుకూలత, బుధ శుక్రుల యొక్క సంచారము, కేతువు యొక్క శుభదృష్టి కారణంగా రవిగ్రహం యొక్క సంచార స్థితిగతుల కారణం చేత తప్పకుండా ఈ వృశ్చిక రాశి వారికి చక్కటి అద్భుతమైన ఫలితాలు దక్కనున్నాయి. వృశ్చిక రాశి జాతకులు ఏది చేసినా సరే చాలా కాన్ఫిడెన్స్తో చేస్తూ ఉంటారు. తప్పకుండా దాని నుంచి మంచి ఫలితాలను వీరు పొందుతారు. ఎన్ని చికాకులు, ఇబ్బందులు, ఒడిదుడుకులు వచ్చినప్పటికీ రేపు బాగుంటుంది అనేటటువంటి ఆశా దృక్పథంతో వీరు ముందుకు సాగిపోవటం జరుగుతుంది. కాబట్టి ఎంత స్ట్రగుల్ అయినా సరే వీరు తప్పకుండా పడతారు, తప్పకుండా విజయాలను సాధిస్తారు. వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా పోరాడి మరీ తప్పకుండా విజయాలను పొందుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి అనుకూలంగా ఉండటం వలన రెండు మూడు సార్లు చిన్న చిన్న అవరోధాలు వచ్చి వెళ్ళినప్పటికీ కూడా నాలుగవసారి తప్పకుండా దానిలో విజయాలను తప్పకుండా పొందుతారు. ఎక్కడా కూడా పట్టు అనేది వదలకుండా ముందుకు వెళ్ళి విజయాలు సాధించడము అనేది ఈ రాశి వారి యొక్క లక్షణంగా కనిపిస్తుంది. తరువాత రాశి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. గత కొద్ది కాలంగా ఎన్నెన్నో ఒడిదుడుకులను అనుభవిస్తున్న ఈ రాశి వారికి ఈ అమావాస్య నుంచి కలిగే యోగాలు ఎంత అంత కావని చెప్పాలి. మరలా జీవితంలో చూడరు అన్నట్టుగా వీరి యొక్క జీవితం ఉండబోతుంది. ఈ రాశి వారు పడినటువంటి కష్టాలకు తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. రవి బుధ గురు శుక్రగ్రహాల యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు తప్పకుండా పొందనున్నారు. ఈ ధనుస్సు రాశి వారు చాలా చక్కటి ఫలితాలనే పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి వ్యయ స్థానాధిపతి అయినటువంటి కుజగ్రహం యొక్క సంచారము చేయటం వలన ఆరోగ్యపరంగా అత్యంత అనుకూలంగా ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటము, రవి కూడా అత్యంత అనుకూలమైనటువంటి స్థానాలలో ఉండటము ఈ రాశి వారికి రానున్నది ఒక తిరుగులేనటువంటి కాలంగా పరిగణించవచ్చు. ఏది పట్టుకున్నా సరే విజయమే వీరు సొంతమవుతుంది. పడినటువంటి కష్టాల నుంచి బయటపడతారు. తరువాత రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి శుక్ర అమావాస్య నుంచి పడినటువంటి ఒడిదిరికల నుంచి బయటపడటము జరుగుతుంది. ఏవైతే గత కొద్ది కాలంగా ఏవైతే దగ్గర వరకు వచ్చి కోల్పోతూ ఉన్నారో వాటిని చేజిక్కించుకుంటారు. కష్టపడి ముందుకు వెళ్ళి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ఈ రాశి వారు పడినటువంటి కష్టాలకు సరైనటువంటి సమయం రానుంది. అన్ని విషయాల్లో కూడా విజయాలు వీరు సొంతమవుతాయి. ఇక అంతా కూడా మంచి యోగాలే. సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధినే చూస్తారు. వారి యొక్క విద్యా విధానాలు చాలా అమోఘంగా అద్భుతంగా ఉండనున్నాయి. ఇంటిలో భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది పెరగడం జరుగుతుంది. ముందున్నదంతా కూడా ఒక అద్భుతమైన కాలంగా మనం చెప్పుకోవచ్చు. శుక్ర అమావాస్య నుంచి
ఈ నాలుగు రాశుల వారి యొక్క జీవితంలో గ్రహాలలో జరిగేటటువంటి ఈ యొక్క మార్పు అనేది ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలను తీసుకురాబోతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.